फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి ఆర్ యు రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ కెమెరా సెట్టింగ్ గురించి కంప్లీట్ గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి మనకు వాట్సాప్ లో ఈ కెమెరా ఐకాన్ అనేది కొత్తగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇలా ఏ వాట్సాప్ కి అప్డేట్ అవడం జరిగింది సో బీటా వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ రావడం జరిగింది అనమాట సో మీరు కూడా బీటా వర్షన్ లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ అడిగితే వన్స్ మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి వాట్సాప్ మెసెంజర్ బీటా సో ఈ బీటా వర్షన్ వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి అప్డేట్ రావడం జరిగింది సో వన్స్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో కెమెరా ఐకాన్ అనమాట సో ఈ కెమెరా ఐకాన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెట్టాలన్నా లేదా ఎవరికైనా మీరు ఫోటోస్ సెండ్ చేయాలన్నా సో ఆటోమేటిక్గా మీరు ఈ విధంగా ఫోటో సెండ్ చేయాలన్నా ఇక్కడ కెమెరా ఐకాన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేవి సెండ్ చేసేవాళ్ళు కదా సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ కెమెరా ఐకాన్ పైన ట్యాప్ చేసే చాలు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా సో రికార్డ్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా సో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి సో ఇక్కడ నుంచి నేను కెమెరా పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అనేది మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక పీసీ ఫోటో అనేది ట్యాప్ చేయడం జరిగింది సో కంప్లీట్గా ఈ పిక్ అనేది తీయడం జరిగింది అనమాట దాని తర్వాత మీరు ఇక్కడ ట్యాప్ చేసాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు 5 మెంబర్స్కి సో ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ స్టేటస్ అలాగే 1, 2, 3, 4 ఈ విధంగా సో లాస్ట్ 5 మెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి మీ యొక్క స్టేటస్గా అప్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కూడా సో ఫోటో అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా సో చాలా మంచి అప్డేట్ ఇది జస్ట్ మీరు మీ యొక్క గ్యాలరీ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసి సో మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా ఫ్రంట్ సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ బ్యాక్ కెమెరా నుంచి ఫొటోస్ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి కంప్లీట్గా మీరు డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ ఎంతమందికి వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ కెమెరా ఐకాన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ ఎంతమందికి అప్డేట్ అయ్యింది సో కాని వాళ్ళు అలాగే అయిన వాళ్ళు కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.